ఈ దసరాకు మంగళ్యలో 800 రూపాయలు షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జగన్ గారు. నమస్తే సార్. మన సామాన్యుడితో సుమన్ టీవీకి పైడ్రాజ్ అనే వ్యక్తి మన్నెం జిల్లా నుంచి కాల్ చేశారు సార్. ఓకే. సో ఒకసారి జగన్ గారితో మాట్లాడాలి అని చెప్పేసి మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. సార్, ఆయన క్వశ్చన్ ఏంటో విందామండి. సార్ నమస్తే. పైడ్రాజ్ గారు. నమస్తే సార్. సార్ నేను నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి. సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎక్కడి నుంచి సార్ కాల్ ఇది? మేము మన్యం జిల్లా పార్వతీపురం అండి. పార్వతీపురం. ఓకే ఓకే. సార్ మీరు జకీర్ గారితో మాట్లాడాలన్నారు కదా, ఇప్పుడు సార్ లైవ్లో ఉన్నారండి, మాట్లాడండి సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్గా ఉన్నాను సార్. ఓకే. ఏం చేసేవారండి? బిజినెస్ చేసాం. ఓకే ఓకే. ఒకసారి మాట్లాడండి సార్. సార్ హలో, నమస్తే. పైరాజ్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. మేము విశ్లేషణ నిత్యము నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. పార్టీలకు అతీతంగా సుమన్ టీవీ వాళ్ళు అభినందనలు. చెప్పండి సార్. జగన్ గారు పెట్టిన స్కీములు బాగున్నవి. నేను గృహసారథిను. ఓకే ఓకే. మీరు మీరు ఒక గృహసారథి, రైట్? నేను 750 ఇల్లు సర్వేకి వెళ్ళాను సార్. 750 ఇల్లు అంటే 50 ఇల్లు వేస్తారు కానీ అన్నిటికీ నేను ఫాలో అయ్యాను. అయితే పొజిషన్ అంతా బాగుంది, స్కీములు బాగున్నవి, పెన్షన్ బాగుంది. ఓకే. అయితే మీ తరఫున జగన్ గారికి చెప్పవలసింది ఏంటంటే, ప్రతి నియోజకవర్గం అతను రాలేరు కాబట్టి. ఏమండి? ప్రతి నియోజకవర్గం అతను ఫాలో అప్ చేయలేరు కాబట్టి జిల్లాల వారికి 26 జిల్లాలు ఫాలో అప్ చేసి మీటింగ్లు పెడితే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే ఓకే. ఆ విషయం ఇంకే అంటే మీ ద్వారా అయితే చేరుతుందని నా ఉద్దేశం. సరే సరే సరే. ఓకే, రైట్. ఓకే ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంటే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలంటారు? సమావేశాలు ఏర్పాటు చేయాలా? ప్రతి జిల్లాలో మీటింగ్ ఉండాలి సార్. ఓకే సార్, ఓకే సార్. అంటే ఆ టైం వచ్చేసరికి, ఇప్పుడు కాదు. గ్రౌండ్ నుండి బాగుంది కానీ బాగున్నా అతని మాట ఆలకించాలి జనాలు. ఎస్ ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హలో హలో అమ్మ. నమస్తే అమ్మ. రాజ్యలక్ష్మి అమ్మ గారమ్మ మాట్లాడేది? నేనేనండి. గుంటూరు. గుంటూరు జిల్లా ఎక్కడమ్మా మీది? గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం. పత్తిపాడు మండలం. ఓకే ఓకే అమ్మ. మనం ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నామమ్మా. మీరు మాకు ఒక 10 రోజుల క్రితం కాల్ చేస్తున్నారు. జకీర్ గారితో మాట్లాడాలని చెప్పేసి అన్నారమ్మా మీరు. ఇప్పుడు జకీర్ గారు మనకు లైవ్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి అమ్మా సార్ తోటి. హలో. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు జిల్లా పత్తిపాడు. పత్తిపాడు. ఓకే, చెప్పండి అమ్మా. అదేలేండి, ఇప్పుడు చదువుని గురించి నవరత్నాల్లో చెప్పారు కదా. అవునమ్మా. నవరత్నాల్లో భాగంగా దానికి పేరు సరిపోదండి. నవరత్నాలు భాగంగా దానికి పేరు సరిపోదు. ఎందుకంటే ఈ చదువు అనేది పిల్లల జీవితాల మీద ఆధారపడింది కదా. అవును. ఈ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు, చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే ఓకే. అది ఎవరైనా కానీ చదివించాలని కొంచెం ఆర్థికంగా ఉండాలి. ఓకే ఓకే. హెల్ప్ చేయాలని అనుకున్నా కూడా ఒకరిద్దరికే ఇవ్వగలుగుతారండి, చదివించగలుగుతారు. అదే గవర్నమెంట్ పట్టించుకుంటే ఇన్ని మార్పులు తేటం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఓకే. స్కూల్ కానీ మరి చదివే ఇక వాళ్ళు అభివృద్ధి లేదు అంటారు కానీ చదివేనండి నేను. చదువుకుంటే ఇప్పుడు మన పిల్లలే మనకి కంపెనీలు పెట్టవచ్చు, మరి మన పిల్లలే మన విదేశాలకి వ్యాపారం చేయొచ్చు. అన్నిట్లోనూ ప్రతిదానికి ఇక మన పిల్లలే తెలివితేటలు చదువు దీనికి మించింది ఏది లేదని పథకాలని అంటున్నారు కానండి, ఇది పథకం కాదు. అసలు ఒక విప్లవం అంటే ఇప్పుడు పథకాలని పేరు పెట్టి డబ్బులు ఇస్తున్నారని అంటున్నారు కానీ ప్రతిది కూడా చదువుకు సంబంధించింది, ఆరోగ్యం సంబంధించిందే కదండి. ఓకే అవును.
చదువు ఇప్పుడు అది అదే చదువుకి అమ్మఒడి అని మరి విద్యాదీవినని మరి ఇప్పుడు రెండు మూడు రకాలుగా అన్ని చదువులకే కదా ఉపయోగిస్తుంది నాడు నేడని. ఓకే, అదే నేను ఏమనుకుంటున్నానంటే నవరత్నాలు అనేది దానిలో భాగం కాదు. అసలు దీనికి ఏ పేరు కూడా సరిపోదు అనుకుంటున్నానండి. అసలు ఇన్ని సంవత్సరాలు అయిన స్వతంత్రం వచ్చి ఇప్పుడు మన డబ్బులే కదండి వాళ్ళకి జీతాలు ఇస్తుంది, మరి మన డబ్బులు వాళ్ళకి జీతాలు ఇస్తా మనకి ఉపయోగపడకుండా మరి లక్షల లక్షల జీతాలు ఇస్తా మరి కార్పొరేట్ స్కూళ్ళకి ఒకటి రెండు వాళ్ళకి ఒక స్కూలు రెండు స్కూళ్ళ వాళ్ళకి సపోర్ట్. ఓకే అమ్మా, మీరు అంటే ఇంగ్లీష్ మీడియం విద్య మంచిదే అదే విధంగా అమ్మఒడి మంచిదే అని చెప్పదలుచుకున్నారా? అన్ని చదువు సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది ఒక మనిషి కావాలి. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. ఏం సార్, అంటే మనం ఇద్దరు కాలర్స్ని తీసుకున్నామండి. ఒకరు వచ్చేసేసి గృహసారథి అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన పథకాల పరంగా అన్ని మంచి పథకాలే, ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేసి ఆయన చెప్పారు. తర్వాత ఏంటంటే మీటింగ్లు ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కాకపోయినా ఎన్నికలు సమీపించే సమయానికైనా, అది ఒకేసారి మళ్ళీ అన్ని నియోజకవర్గాలతో కాకపోయినా నియోజకవర్గానికి సంబంధించి ఆ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు, కార్యకర్తలతో సమావేశాలు. ఇక్కడ చూస్తే మనం మళ్ళీ ఇంకొక వ్యక్తికి కాల్ చేసాం, రాజ్యలక్ష్మి అనే సామాన్య మహిళకి. సో ఆవిడ చెప్పే మాట ఏంటంటే ఈ పథకాలన్నీ పక్కన పెట్టినా కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, వాళ్ళే చదువుకుంటే మనకు రేపొద్దున మా పిల్లలే మా కంపెనీలు పెట్టే విధంగా తయారవుతారు కదా, సో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇద్దరి వర్షన్ మనం తీసుకుందాం. ఇప్పుడు ఇద్దరి వెర్షన్స్ ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి మళ్ళీ మన ఛానల్ మీద బురద చల్లడం, ఇదేంటి వీళ్ళు జగన్ అనుకూలంగా మాట్లాడతారు. మనం ఏమి జగన్ అనుకూలంగా మాట్లాడలేదు, లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేక అనుకూలంగా మాట్లాడలేదు. సమస్య ఏంటంటే ప్రజల నుంచి మనకు అందుతున్న కాల్స్ మనం ఏం చేయలేదు, వాళ్ళే చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లా పత్తిపాటి నుంచి అయినా కానీ, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం నుంచి కానీ చేసిన వాళ్ళు మనం చేసి మాట్లాడలేదు కదా, వాళ్ళు చేస్తే మనం లిఫ్ట్ చేసాం. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆమె మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది, ఒకటి నవరత్నాలు అనే స్కీము అంటే అంతకంటే అది పనికిరా అంటే అది ఆప్ట్గా లేదు, ఇంకా అంతకంటే కూడా అద్భుతంగా పేరు పెడితే బాగుంటుందని ఆమె అభిమానంతో అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఇంకొకటి కూడా ఆయన చెప్పింది ఏంటంటే లిటరేట్స్ సంబంధించి ఒక ఇష్యూ అండి, అంటే చదువుకునేవాడు ఒక ఇది అంటే అమ్మఒడి విద్యాదీవెన నాడు నేడు ఇవన్నీ కూడా చదువుకునే వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ. బట్ చదువుకోని వాళ్ళు చదువుకు వెళ్ళడానికి సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, నిరక్షరాస్యులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను కూడా ఏదో రకంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకోవాలని కూడా ఆమె అపీల్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే విలేజెస్లో అంటే రూరల్ సెగ్మెంట్స్లో జనరల్గా ఈ సమస్య ఉంటుంది, అంటే డ్రాప్అవుట్స్ అనండి లేదా అసలు స్కూల్కు పోని వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతోటి వాళ్ళు ఏంటంటే పిల్లల్ని స్కూల్కు పంపించే పరిస్థితి లేకపోవడము, లేకుంటే వాళ్ళని ఇంకొక రకమైన పనులకి పొలం పనులకు లేకుంటే గేదెల్ని కాయడం అనే పనులకు పంపడానికి వాళ్ళు సిద్ధపడుతుంటారు పేరెంట్స్. సో అటువంటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వము ఒక అంటే ఏదైనా పూనుకుంటే బాగుంటుంది అనేది ఆమె చెప్తుంది అనుకోండి పత్తిపాడు కాన్షియన్స్ నుంచి. సో రిమైనింగ్ మీకు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మాట్లాడిన వ్యక్తి అయితే ఇప్పుడు గృహసారథులు అనేదైతే కాన్సెప్ట్ తోటి అంటే క్యాంపెయిన్ చేయడానికి అంటే గవర్నమెంట్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ప్రజల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించడానికి ప్రజల్లో ఏంటంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పంపించాలండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోంది, జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే మీకు ఈ పథకాలు కొనసాగుతాయి అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ప్రజల్లో సింక్ కావాలంటే దానికి ఏం కావాలి, ప్రచారకర్తలు కావాలి, అంటే క్యాంపెయిన్ చేసేవాళ్ళు కావాలి. సో అట్లాంటి వాళ్ళ కోసమని గృహసారథులని ఆయన పేరు పెట్టాడు జగన్. సో గృహసారథిగా అతను చెప్పుకున్నాడు కదా, అతను ఏమి హైడ్అవుట్ దాచుకోలేదు, చెప్పాడు తన పేరు కూడా చెప్పాడు కదా, ఏదో పేరు చెప్పాడు. సో పైడరాజు చెప్పింది ఏంటంటే ఈ అన్ని చోట్ల ఆయన తిరగలేకపోయినా కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 26 జిల్లాలే కదండి, 26 జిల్లాలలో ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకొని
టైం టేబుల్ ప్రకారం ఆయన ప్రతి జిల్లాలో కూడా ఈ గృహ సారథులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఆ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమానికి మరింత ఉత్తేజం వస్తుందని ఆయన చెప్పాడు. సుమన్ టీవీ అన్నది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది కేవలం సామాన్యుడితో ఉండే టీవీ ఛానల్. సో సుమన్ టీవీ అన్నది సో డిజిటల్లో ఒక విప్లవాన్ని తీసుకొని వస్తూ ఉన్నాము మేము. ఏంటంటే నేరుగా ప్రజలతోనే, ప్రజలే వారితో కూడా మేము ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాము. నేరుగా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా జూమ్ కాల్ ద్వారా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. కొద్దిమంది రాలేని వారు వాళ్ళ క్వశ్చన్ని మనకి ఫోన్ కాల్లోంచి కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అనలిస్టులతో వాళ్ళు వివరణ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది తప్పు అన్నప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. సో లేదండి మీరు ఈ విధంగా చెప్తా ఉన్నారు, ఇది కాదు అన్నప్పుడు మనం ఒక సుమంటి అనేది మధ్య మార్గంగా ఇద్దరికి, అంటే అటు ప్రభుత్వానికి ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ వస్తున్న విశ్లేషకులతో కూడా ఇంటర్వ్యూలు తీసేసుకొని, లేదు మీ ప్రజలు ఈ విధంగా అనుకోలేదు, ఈ విధంగా అనుకుంటా ఉన్నారంటూ కూడా మనం చెప్తా ఉన్నాము. సో అంతేగాని ఒక పార్టీని అయితే దయచేసి ఆపాదించకండి. సో సుమన్ టీవీ అనేది ప్రజల కోసం ఉన్న ఛానల్. మీరు కూడా ఏదైనా మీ అభిప్రాయాల్ని అడగాలి అని అనుకుంటే కింద